సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఎనీథింగ్ అనమాట. ఏ డేకైనా కొన్ని వీడియోస్ వస్తుంటాయి అబ్బాయిలో. ఇది అంటే ఇది ఇంగ్లీష్ వాడు ఇచ్చిన, ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో పెట్టాడు, ఎక్కడో ఇంగ్లీష్ వాడు పెడితే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఏంటి ఇది అసలు మన కల్చర్ ఎటు పోతుంది, ఏంది ఇది అని ఏమో అసలు మంది కాదు అది ఇది ఇది బ్లాబ్లాబ్లాబ్లా అని అంటున్నారు. కానీ నాకు ఒక డౌట్, సరే మీరు అన్నది కరెక్టే, ఎవరైతే అంటున్నారో ఇదంట ఇంగ్లీష్ వాళ్ళది అది ఇదని అంటున్నారు, ఓకే నేను ఐ అగ్రీ విత్ యూ. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేసిన డేని మనం సెలబ్రేట్ చేసుకోవద్దు, రైట్? అలాంటప్పుడు మరి ఇంగ్లీష్ వాళ్ళ బ్రాండ్స్ ఎందుకు వాడుతున్నాం? మనం వాడే సెల్ ఫోన్స్ యాపిల్ ఫోన్ అవన్నీ యూఎస్ కాదా? ఇప్పుడు మనం వాడుతున్న ఫేస్బుక్ ఎక్కడిది? మా జూకస్ బాగ్ ఎక్కడి నుంచి వచ్చారు? యూఎస్ కాదా? యూఎస్ఏ కదా. సో ఇప్పుడు మనం వేసుకుంటున్న బట్టలు సమ్ బ్రాండ్స్ అందుకుని యూఎస్ నుంచే కదా. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం రెగ్యులర్ యూజ్ చేసేవి, అవి కూడా యూఎస్వే కదా. సో ఇవన్నీ యూఎస్ వాడుతున్నప్పుడు ఏ వాళ్ళు వాళ్ళు పెట్టిన అంటే ఏదో ఒకటి ఎక్కడో క్రియేట్ చేశారు, ఏడే అయినా మంచికే కదా. అంటే ఎందుకండి, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, మనం అందరం జాబ్ చేస్తున్నాం, మన వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, మరి అది యూఎస్ కంపెనీగా మరి ఎందుకు జాబ్ చేస్తున్నారు? అందరూ జాబ్ చేస్తున్నాం కదా. అంటే మనం వేసుకునే బట్టలు, మనం వాడే వాచ్లు, సెల్ ఫోన్స్, ఆఖరికి ఫేస్బుక్, ఇదంతా యూఎస్ వాళ్ళే కావచ్చు. మరి అలాంటప్పుడు ఏడే అయితే ఏంటి, ఎవరు క్రియేట్ చేస్తే ఏంటి? మంచికే కదా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏదో ఒకటే, అది ఏడేనో దాని పేరు ఏదైనా ఉండొచ్చు, మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి కదా ఏడే అయితే ఉంది. మరి ఎందుకు అదేదో పెద్ద బూతులాగా ప్రతి డేకి ఇది మనది కల్చర్ కాదు ఇది అంటే, మనం మనం ఎన్ని బ్యాన్ చేయాలి? ఇప్పుడు మనం వాడే వస్తువులు బ్యాన్ చేయాలి, మనం వాడే వాచ్లు, ఇంకేంటి బట్టలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాన్ చేయాలిగా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఓకే మన కల్చర్ నాకు రెస్పెక్ట్ ఉంది, అలా అని చెప్పి ఇప్పుడు సార్ ఏదైతే ఏంటి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అది వాళ్ళ డే, ఇది మన పిచ్చి, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అవసరం లేదు కదా. సో ఎవరి ఇష్టం వాళ్ళది సెలబ్రేట్ చేసుకుంటారు, దాన్ని మనం పెద్ద భూతద్వంలో పెట్టి ఇది ఇంగ్లీష్ వాళ్ళది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, మనకు అంత అవసరం ఏంటి, ఇవన్నీ కాదండి. నేను ఎవరైతే ఇలా థింక్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫేస్బుక్లో ఫుల్ వీడియోస్ అనమాట, ఇది మనది కాదు, ఇది ఇంగ్లీష్ వాడు ఎక్కడో క్రియేట్ చేస్తే మనం చేసుకుంటున్నాం పిక్చర్ లాగా. అంటే మరి ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు బ్రాండ్స్ వాడుతున్నాం? ఆ ప్యాంట్లు, చిన్న ప్యాంట్లు, అవి మనది, మన కల్చరా? మన కల్చర్ ఏంటి బేసిక్గా? పంచ కట్టుకోవాలి. మరి ఎందుకు పంచ కట్టుకోవట్లేదు? జీన్స్లు చిన్న ఎందుకు వేసుకుంటున్నారు? ఈ జుట్టు, ఈ పైన అంతా, ఇదంతా అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారుగా, మరి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకు పెట్టుకుంటున్నారు మరి అబ్బాయిలు? అంటే యుఎస్ కల్చర్ని ఫాలో అవచ్చు, ఏదో ఒకటి అండి హ్యాపీగా ఉండడానికి. దానికి ఎందుకు ఫేస్బుక్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఇది మన డే కాదు, మనం ఎందుకు చేసుకుంటాము, మనకేం పని లేదా, వాట్ ఇస్ దిస్ యార్? ఏదైనా మంచికే. సో పాజిటివ్గా ఉండండి. ఇప్పుడు ఇంగ్లీష్ వెళ్ళి మనం యుద్ధం చేయమని డేస్ క్రియేట్ చేయలేదు కదా, ఏదో ఒకటే సెలబ్రేట్ చేసుకోవడానికి, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఏదో ఒకటే మంచిదే కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. ఆ రోజైనా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ రోజుల్లో. సో అదొక డే ఉంటే బెటర్, కొంచెం ఏమైనా ఉన్నా కూడా లీవ్ పెట్టుకోను, మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం. అందులో పెద్ద భూతేం కాదే, పెద్ద తప్పు కూడా ఏం కాదు. మంచి ఇంగ్లీష్ వాళ్ళు చేశారా, క్రియేట్ చేశారా, మనం చేశారా అని కాదు, ఎవరు చేసినా మంచి మంచి, అది ఇంగ్లీష్ వాళ్ళ ఇంకోటి ఇరానా ఇరాక అని కాదండి, ఎవరు చేసినా మంచి మంచి. ఇదంతా నేను ఎవరికి చెప్తున్నానంటే, ఎవరైతే ఫీల్ అవుతారో కదా ఇది మన కల్చర్ కాదు, మనం ఎందుకు ఇది చేయాలంటే ఫోన్లు వాడకండి, అలా థింక్ చేసే వాళ్ళు మొబైల్స్ వాడకండి, ఫేస్బుక్ అసలు వాడకండి, ఇంకేంటబ్బా యుఎస్ బ్రాండ్స్ వాడకండి, యుఎస్ బ్రాండ్ వాచ్లు వాడకండి, ఏం వాడకండి, అన్నీ వాడతారు. ఏదైనా ఒక డే వస్తే మాత్రం ఇది ఇంగ్లీష్ వాళ్ళ డే, మనం ఎందుకు, ఎందుకు ఇది అవసరం లేదు కదా.